మంత్రి పరిటాల సుంతా ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరూ ఊహించని రీతిలో తమకు సెంటిమెంట్ గా అచ్చువచ్చిన ముత్తవకుంట్ల గ్రామం వేదికగా పరిటాల సుంతా తన కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. పరిటాల శ్రీరామ్ రాప్తాడు నుంచి పోటీ చేస్తాడని, అఖండ మెజార్టీతో శ్రీరామ్ను గెలిపించాలంటూ అభిమానుల జయ జయ ధ్వానాల మధ్యన మంత్రి పరిటాల సుంతా ప్రకటించారు. గత కొద్ది రోజులుగా పరిటాల అభిమానుల్లో టెన్షన్. పరిటాల శ్రీరామ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడన్నది అందరినీ తొలిచివేస్తున్న ప్రశ్న. అయితే పరిటాల శ్రీరామ్ ఈ ఎన్నికల్లో రాప్తాడ్ నుంచి పోటీ చేస్తాడని, అఖండ మెజారిటీతో గెలిపించాలంటూ మంత్రి పరిటాల సునీత అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవీంద్ర రాజకీయ రంగ ప్రవేశం మొదలు ముత్తువకుంట్ల గ్రామం నుంచే ప్రచారం సాగించడం మొదలుపెట్టారు. అప్పటినుంచి కూడా అదే ఆచారంగా ఆ కుటుంబం కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో మంత్రి పరిటాల సునీత రాప్తాడ్ నుంచి బరిలోకి నిలుస్తోందని, అదే గ్రామం నుంచి ఆమె ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారని అందరూ ఊహించారు. అందరి ఊహలను పటాపంచలు చేస్తూ ప్రత్యర్థి వర్గాలను సైతం నివ్వెరపోయేలా ముత్తువకుంట్ల గ్రామం వేదికగా రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేయబోతున్నాడంటూ మంత్రి పరిటాల సునీత ప్రకటించింది. బుధవారం ఉదయాన్నే మంత్రి పరిటాల సునీత తన నివాసంలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార రథానికి వాహనాలకు పూజలు నిర్వహించారు. తమ ఇంటి దేవత ఎల్లమ్మ స్వామికి పూజలు చేసిన అనంతరం మంత్రి పరిటాల సునీత, కుమారులు పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ, కుమార్తెలు పరిటాల స్నేహలత మరియు కుటుంబ సభ్యులతో కలిసి పరిటాల రవీంద్ర ఘాట్ వద్దకు వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడి నుంచి తిరుమల దేవస్థానంలోని వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాధారణంగానే ప్రతి ఎన్నికల్లోనూ ప్రచారం సాగించే సెంటిమెంట్ గ్రామమైన ముత్తువకుంట్ల గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోని పోతలప్ప స్వామికి పూజలు నిర్వహించారు. గ్రామంలో భారీ ఎత్తున జనం తరలిరాగా ప్రచార రథం మీద నుంచి పరిటాల సునీత ప్రసంగం మొదలుపెట్టారు. మా ప్రాణాలు ఉన్నంత వరకు మేము మిమ్మల్ని మరవలేమంటూ జనాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పరిటాల సునీత యుద్ధానికి సిద్ధం కావాలంటూ ప్రజలను ఉత్తేజపరిచారు. అదే సందర్భంలో చంద్రబాబు చొరవతోనే రాష్ట్రం బాగుపడుతుందని, అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని, ఆయననే సీఎం చేయాలని పిలుపునిచ్చారు. మీ అన్న రవణకు అండగా నిలిచారు, తరువాత నాకు అండగా నిలిచి గెలిపించారు. మమ్మల్ని ఎలా ఆదరించి అండగా నిలిచారో అదేవిధంగా ఈ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలంటూ జయ జయ ధ్వానాల మధ్యన మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అభిమానుల్లో నూతనోత్సాహం పెల్లుబికింది. పరిటాల సునీతమ్మ జిందాబాద్, పరిటాల శ్రీరామ్ జిందాబాద్ అంటూ పరిటాల రవణకు జోహార్లంటూ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చేసిన నినాదాలతో ముత్తువకుంట్ల గ్రామం హోరెత్తింది.